హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో ఫ్రెండ్స్, ఈరోజు జాబ్ నోటిఫికేషన్కి సంబంధించిన న్యూస్ అప్డేట్ కనుక చూసినట్లయితే, డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్ వెల్లింగ్టన్ నీల్ గిరీష్ నుంచి, తమిళనాడు నుంచి అయితే మంచి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఏ రోజు ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది అంటే 1 May 2021 రోజు రిలీజ్ అవ్వడం జరిగింది. సో లాస్ట్ డేట్ వచ్చేసి 22 May 2021. సో ఫ్రెండ్స్, ఏ పోస్టులకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఇప్పుడు మనం అన్నీ క్లియర్గా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసి స్టీనోగ్రాఫర్ గ్రేడ్ 2కి 4 వేకెన్సీస్ ఉన్నాయి. లోవర్ డివిజన్ క్లర్క్కి 10 వేకెన్సీస్ ఉన్నాయి. సివిలియన్ మోటార్ డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్కి 7 వేకెన్సీస్ ఉన్నాయి. సుఖానికి 1 వేకెన్సీ ఉంది. కార్పెంటర్కి 1 వేకెన్సీ ఉంది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఆఫీసర్ అండ్ ట్రైనింగ్ అయితే 60 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇక్కడ పే లెవెల్, ఇంకా ఏ కేటగిరీస్కి ఎన్ని పోస్టులు ఉన్నాయో కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మిగతా ఏజ్ డీటెయిల్స్ కూడా అన్నీ క్లియర్గా ఇచ్చారు. సో ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అంటే ఏ పోస్టుకు తగ్గ క్వాలిఫికేషన్ ఆ పోస్టుకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, మీకు ఈ డీటెయిల్స్ అన్నీ కావాలి, మేము చూసుకోవాలి, అప్లై చేసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేయబడి ఉంటుంది. ఆ లింక్ ఓపెన్ చేస్తే అన్నీ క్లియర్గా తెలిసిపోతాయి. సో ఫ్రెండ్స్, ఇక్కడ స్కిల్ టెస్ట్ కూడా ఉండడం జరుగుతుంది. ఆ టెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది, అంటే ఏ పోస్టులకు టెస్టులు ఉంటాయో ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, మీరు లింక్ ఓపెన్ చేస్తే అన్నీ అర్థమైపోతాయి. సో ఏజ్ లిమిట్, ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఏ విధంగా అప్లై చేసుకోవాలి అంటే ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఫామ్తో పాటు ఇక్కడ మనకు సర్టిఫికేట్స్ మెన్షన్ చేయడం జరిగింది. ఆ సర్టిఫికేట్స్ అన్నీ అటాచ్ చేసి అప్లికేషన్ ఫామ్తో పాటు సెండ్ చేయాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఫామ్ని సెండ్ చేయాల్సిన అడ్రస్ వచ్చేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ది కమాండెంట్ డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్ వెల్లింగ్టన్ నీల్గిరీస్ తమిళనాడు. సో ఈ ప్లేస్కి అప్లికేషన్ ఫామ్ని సెండ్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఏ పోస్టుకి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ పేరు రాసి సెండ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ పెట్టి సెండ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి, ఇంకా ఏ విధంగా చేయాలి, ఏ ఆర్డర్లో పెట్టాలి అన్నీ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఆర్డర్ వైజ్గా ఏమేమి సర్టిఫికేట్స్ పెట్టి పోస్ట్ చేయాలో అన్నీ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ చూసుకొని మీరు అప్లై చేసుకోగలరు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు నోటిఫికేషన్కి సంబంధించిన న్యూస్ అప్డేట్. సో ఫ్రెండ్స్, ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా ఉండడం జరుగుతుంది. ఈ అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి సో పోస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇదే విధంగా నోటిఫికేషన్కి సంబంధించిన న్యూస్ అప్డేట్స్ కావాలి అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకొని అండ్ షేర్ కూడా చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.